అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్రాక్డ్ లిప్స్ గురించి. చలికాలం వచ్చేసింది కదా, ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉండే ప్రాబ్లమేనండి. ఇప్పుడు ఏ స్కిన్ టైప్ అయినా సరే పెదాలు పగలడం అనేది కామనే కదా. మళ్ళీ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ప్రాబ్లం మరీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి పెదాలు పగిలిపోయి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ క్రాక్డ్ లిప్స్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను ఇంట్లో ఉండే వాటితోనే చూపించబోతున్నాను. ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు, బట్ నేను ఈరోజు నేను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇది 2 రెమెడీస్లో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి మనం బాగా కలుపుకోవాలి. షుగర్ అండ్ హనీని మనం రెండింటిని బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలపడం స్టార్ట్ చేసినప్పుడు అది కొంచెం గట్టిగా అవుతుంది. హనీ షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి అది గట్టిగానే తయారవుతుంది. సో దీనినే మనం మన లిప్స్కి అప్లై చేసుకోవాలి. ఈ హనీని అండ్ షుగర్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్నది మనం ఇలాగ గట్టిగా అవ్వాలి. ఇలా గట్టిగా వెంటనే అయిపోతుంది, ఊరికనే షుగర్ అండ్ హనీ యాడ్ చేస్తే. ఇలా గట్టిగా కలుపుకొని మనం దీన్ని అప్లై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ హనీ షుగర్ని మనం ఇప్పుడు లిప్స్ మీద అప్లై చేసుకోవాలి. ఇది మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా చిన్నగా నిదానంగా మనం దీనిని మన పెదాలకి అప్లై చేయాలి. ఎందుకంటే మన పెదాల మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి మనం చాలా చిన్నగా నిదానంగా ఒక 2-3 మినిట్స్ మనం దీనిని ఇలా చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా అనిపించవచ్చు. మరి గట్టిగా రుద్దేసుకోవద్దు, చిన్నగా రుద్దుకోండి. ఈ హనీ అండ్ షుగర్ మన డెడ్ స్కిన్ సెల్స్ని అది తొలగించేస్తుంది. హనీ అనేది మన లిప్స్ని స్మూత్గా మనకి ఉంచుతుంది. ఈ షుగరు లిప్స్ మీద ఉన్న ఎక్స్ట్రా స్కిన్ మొత్తాన్ని తీసేయడానికి యూజ్ అవుతుంది. చూసారు కదండి, ఇప్పుడు లిప్స్ అనేవి చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. ఎలాంటి డెడ్ స్కిన్ సెల్స్ అలా ఏం మనకేం అనిపించట్లేదు, చాలా స్మూత్గా తయారయ్యాయి. నెక్స్ట్ నేను మీకు ఇంకొక పద్ధతిలో మన పెదాల పగుళ్ళని ఎలా తగ్గించుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. నేను కొంచెం హనీని తీసుకున్నాను. దానిలో పెరుగు మీద మీగడ లేకపోతే వెన్నని కూడా మనం దీంట్లోకి యాడ్ చేయొచ్చు. అండ్ 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి మన పగుళ్ళ మీద దీనిని అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసే వీడియో నేను షూట్ చేశానండి, బట్ ఆ క్లిప్ నాకు మిస్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ అండి. ఇది మనం అప్లై చేసుకుంటే పగుళ్ళు అనేవి చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.